మే మిత్రం విశ్వేదేవాస్మి గవంతథా విశ్వామిత్ర ఖ్యాత యాతుథాని నిబోధ మాం ఒక్కొక్క ఋషిని ప్రశ్నించి నీ గొప్పతనం చెప్పు అని అడిగినప్పుడు విశ్వామిత్రుడు స్వయంగా తన గురించి తాను చెప్పుకున్నటువంటి శ్లోకమిది విశ్వేదేవాస్యమే మిత్రం ఏ విశ్వే ఉన్నారో ఈ సృష్టినంతటిని నడిపించడాన్ని పరమ జాగ్రత్తతో భద్రతతో రక్షణతో నడిపించేవాడున్నారో మే మిత్రం వాళ్ళందరూ నాకు మిత్రుడు విశ్వేదేవాస్యమే మిత్రం మిత్రం చాస్మి గవాం తథా గవాం అంటే లోకంలో ఉండేటటువంటి అన్ని ఆవులకి మిత్రం నేను మిత్రుడిని ఎక్కడా గోవుకి సంబంధించిన ఏ ఇబ్బంది లేకుండా చూసేటటువంటి బాధ్యతని తల మీద వేసుకున్నటువంటి వాడిని అంతేకాదు మిత్రం చాస్మి గవాం తథా గోవులకి సంబంధించిన గోవు అనే మాటకి భూమి అనేది కూడా అర్థం ఉంది కాబట్టి ఎన్ని భూములైతే ఉన్నాయో ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క భూమి చొప్పును చూస్తే భూలోక భువర్లోక సువర్లోక మహోలోక జనోలోక తపోలోక సత్యలోకాలు అలాగే అతల వితల సుతల తలాతల రసాతల మహాతల అతల ఏవైతే ఉన్నాయో ఈ లోకాలు ఈ మొత్తం పద్నాలుగు లోకాలకి సంబంధించిన గోవులని అంటే భూముల్ని రక్షించేవాడిని నేను అని అంటే వాళ్ళందరూ తీసుకునేటువంటి భూముల్ని గుత్తగా తీసుకుని అక్కడి ధాన్యాన్ని పండించాడా అర్థం అది కాదు భూమి అంటే భూమిలో ఉండేటటువంటి వ్యక్తులు అనర్థం ప్రాణులు అనర్థం అలాగే పర్వతాలు నదులు అనర్థం అంటే మిత్రం మిత్రం గవాం తథా ఇన్ని లోకాలకి సంబంధించిన ప్రాణుల్ని ఇన్ని లోకాలకి సంబంధించిన స్థావరాలని అంటే పర్వతాలు కొండలు చెట్లు మొదలైన వాటిని వాటిని రక్షించే రక్షణ కలిగిన వాడిని విశ్వామిత్ర ఇతిఖ్యా పదవి భాగం చేయండి విశ్వామిత్ర పదాన్ని అని ఎవరినైనా అడిగితే విశ్వ అమిత్ర అని చేస్తారు అంటే ప్రపంచానికి శత్రువు అని అర్థంలో చేస్తారు కాదు విశ్వస్య మిత్రం విశ్వామిత్ర ప్రపంచానికి మిత్రుడెవరో ఆయన విశ్వామిత్రుడు అంచేతనే మహానుభావుడైనటువంటి పాణిని ఏ సంస్కృత భాషలో వ్యాకరణానికి చక్కనైనటువంటి వైయాకరణ సిద్ధాంత కౌముదీ అనే పేరుతో ఒక సిద్ధాంత గ్రంథమైనటువంటి వ్యాకరణాన్ని ఈ విధంగా రాశాడో వైయాకరణ సిద్ధాంత కౌముదీ అని దాన్నే వా పాణిని వ్యాకరణం అని అంటారు దాంట్లో ఆయనకు ఆయన తెలియజేస్తూ మిత్రే జరుషౌ విశ్వమిత్ర అని ఉంటే మిత్ర అనే పదం పరంగా ఉన్నప్పుడు పూర్వముందున్నటువంటి విశ్వ అనే పదానికి దీర్ఘం వస్తుందని మిత్రే జరుషౌ అని ఒకే ఒక పదానికి ఒకే ఒక సూత్రాన్ని రాశాడు లోకంలో ఎక్కడైనా ఒక సూత్రం రాస్తే కొన్ని వందల ఉదాహరణలు వేల ఉదాహరణలో ఉంటాయి కానీ విశ్వామిత్ర అనేదానికి విశ్వమిత్ర మధ్యలో దీర్ఘం కాబట్టి విశ్వామిత్ర అనేటటువంటి మాట ఒకే ఒక చోట కనిపిస్తుంది ఆ మాట కోసమే ఒక సూత్రాన్ని రాశాడు మిత్రేచ ఋషవు అని అంత గొప్పవాడు విశ్వామిత్రుడు